చాలా మంది జీవితంలో ప్రారంభం బాగుంటది, ముగింపు భయానకంగా ఉంటది. ప్రారంభం బాగోకపోయినా పర్వాలేదు, కానీ ముగింపు బాగుండాలి. ఆరంభం చాలా మందికి బాగుంటది. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంట. మొదలెట్టేటప్పుడు మంచి ఊపు మీద మొదలెట్టేస్తారు, కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ ఊపు రాబోయే రోజుల్లో ఉండదు, స్లోగా తగ్గిపోతా వస్తూ ఉంటది. మొదట్లో చేసిన భక్తి ఇప్పుడు కనబడని పరిస్థితుల్లో ఉంటది. మొదట్లో ఉన్నంత ఆత్మీయత క్రమేపీ తగ్గిపోయిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. మొదట్లో వాళ్ళు చేసిన పరిచర్య రోజులు గడిచే కొలది అది సన్నగిల్లిపోతున్న పరిస్థితులు కనబడతాయి. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా మేము ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్ళం. కొంతమంది అంటూ ఉంటారు, మేము ఒకప్పుడు వాక్యం బాగా ధ్యానం చేసేవాళ్ళం, ఒకప్పుడు మేము చాలా పరిచర్య చేసేవాళ్ళం, ఒకప్పుడు అనే ఎప్పటిని గురించి విషయాలు చెప్తా ఉంటారు. అయితే ఇప్పుడు సంగతి ఏంటి అని అంటే, ఇప్పుడు సంగతి వచ్చేటప్పటికి ఇప్పుడు అన్నీ చల్లారిపోయినాయి, ఇప్పుడన్నీ సన్నగిల్లిపోయినాయి, ఇప్పుడన్నీ తగ్గిపోయిన పరిస్థితుల్లో కనబడతా ఉన్నాయి. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మొదట మీ స్థితి కొద్దిగా ఉన్నను తొందరలోది మహాభివృద్ధిని అందా. ఆమెన్. మొదట కొద్దిగా ఉన్న తొందరకు వచ్చేటప్పటికి అది ఎలా ఉండాలి? మహాభివృద్ధిని అందగలగాలి. చూడండి, నది ప్రారంభమయ్యేటటువంటి స్థలంలో అది చాలా సన్నని దారలాగా ఉంటుంది, కానీ అది సముద్రం దగ్గరికి వచ్చి కలిసేటప్పటికి దాని యొక్క దార ఎలా ఉంటుందండి? దాని ప్రవాహం చాలా వెడల్పైన ప్రవాహం లాగా కనబడుతుంది. క్రైస్తవుడి జీవితం కూడా భక్తి సన్నగా మొదలవుతుంది, కానీ ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి మహాప్రవాహంలాగా మారిపోవాలి. హల్లెలూయా. క్రైస్తవుని భక్తి జీవితం ప్రారంభం చిన్నగా ఉన్నా పర్వాలేదు, ముగింపుకు వచ్చేటప్పటికి చాలా బలమైన ప్రార్థన యోధుడిగా, పరిశుద్ధుడిగా, ఆత్మీయుడిగా, వాక్యం ఎరిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు.